బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం క్రమేణా బలపడుతోంది అయితే దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో పైన మార్పులు సంభవించే ముఖ్యంగా ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ అదేవిధంగా విశాఖ మన్యంలో కూడా వాతావరణ సమతుల్యాలు మారుతూ వస్తున్నాయి దీని మీద మనకి మరింత వివరాలు తెలిపేందుకైతే దగ్గర విశాఖ వాతావరణ కేంద్రం అధికారుల మధ్య ఉన్నారు మేడం ఏంటి మేడం వాతావరణంలో కలుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి పూర్తి సమాచారం ఈ లో ప్రెషర్ ఏర్పడిన సందర్భంగా మనకి కోస్తా ఆంధ్రాలో ముఖ్యంగా నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతంలో తేలిక నుంచి మోసరు వర్షం ఉంటూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదవడానికి అవకాశం ఉంది ఈ యొక్క భారీ వర్షం అనేది అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ డిస్టిక్లో కూడా ఉండే అవకాశం ఉంది మిగతా ప్రాంతంలో తేలిక నుంచి మోస్తరు వర్షం ఉంటూ ఉండే అవకాశం అయితే ఉందండి రోజు కొనసాగే అవకాశం ముఖ్యంగా సంబంధించి అంటే అల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వాతావరణం మారుతూ వస్తుంది దీని మీద కూడా ప్రజలు చాలా ఎస్ ఏజెన్సీ ఏరియాలో గత రెండు మూడు రోజుల నుంచి కూడాను ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది హైలీ ఎలివేటెడ్ ఏరియా కాబట్టి అక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉంది అలాగే సౌత్ ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి సైక్లోనిక్ సర్క్యులేషను అటు తెలంగాణలోను ఇట్లా ఇలాగా మన నార్త్ కోస్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎక్కువ వర్షపాతం ఇవ్వడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే షియార్ జోన్ కూడా ఉండడము తర్వాత మాన్సూన్ ట్రఫ్ కూడా ఈ లో ప్రెషర్ దగ్గర ఉండడము సో అన్నిటి యొక్క సమాహారంతో ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఎక్కువగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వరద నీరు బాగా వచ్చి చేరుతూ ఉంటుంది కనుక సో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అలాగే కొండ దగ్గర ఉన్న నివసిస్తున్న ప్రజలు అలాగే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న స్లైడింగ్ కూడా ఉండే అవకాశం ఉంది అంటే రాక్స్ ఇవి కూడా సో అప్రమత్తంగా ఉండాలి అలాగే ఎక్కడైతే వర్షపాతం ఎక్కువ నమోదవుతుందో ఈవెన్ అగ్రికల్చర్లో కూడాను నర్సరీస్ వేస్తున్నారు సోయింగ్ వేస్తున్నారు సో ఇలాంటి ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ నమోదు అవుతున్నప్పుడు అవి వర్షపు నీరు బయటికి వెళ్ళేటట్టు దారులు కూడా చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క భారీ వర్షాల నుంచి మన పంటని కాపాడుకునే అవకాశం ఉంటుంది తీరం వెంబడి సో రానున్న ఐదు రోజులు కూడాను తీరం వెంబడి గాలు లేక వేగము గంటకి నలభై ఐదు నుండి యాభై ఐదు ఉంటూ అత్యధికంగా అరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటున్నాయి సో ఈ యొక్క లో ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈరోజు రేపు ఆ తర్వాత కూడాను మనకి ఫర్ ద ఫైవ్ డేస్ కూడాను ఈ యొక్క విండ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి కనుక మత్స్యకారులు ముఖ్యంగా చిన్న చిన్న బోట్స్లో వెళ్ళే వాళ్ళు సో అందరూ కూడాను తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ ఫైవ్ డేస్ కూడాను నాట్ వేంచర్ అంటే మత్స్యకారులని వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నామండి చూస్తే రానున్న ఐదు రోజుల్లో అయితే కనుక అల్పపీడనం బలపడి ఉంది దాని త్వరగా వర్షపాతం కూడా పెరుగుతూ వస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పరిపూర్ణమైనటువంటి పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఎక్కడ పూర్తి చర్యలు అదేవిధంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అవసరమవుతుందని చెప్తున్నారు ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితి లేదు ఇది మామూలుగా ఐదు రోజుల పాటు ఉండేటువంటి వర్షం కాబట్టి అంటే కొండవాళ్ళ ప్రాంతంలోనూ అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం పూర్తిగా అప్రమత్తం ఉంటే సరిపోతుంది అని చెప్పి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు సూచనలు కూడా తెలియజేయడం జరుగుతుంది శ్రణిలతో ప్రసాద్ ఏంపై విశాఖ వాతావరణ కేంద్రం నుంచి